తెలంగాణలో బీజేపీ అంటే ఇప్పుడు మామూలు జోష్ కాదు. అసెంబ్లీ ఎన్నికలకు తోడు ఎంపీ ఎన్నికలు సైతం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఊపు మీద ఉన్నారు కాషాయ నేతలు. ముఖ్యంగా పలువురు నేతలు ఢిల్లీ స్థాయికి చేరిన రాష్ట్ర పార్టీపైనే మనసు పెట్టుకున్నారు. అధ్యక్ష మార్పు ముందున్న వేళ ఎవరికి వారు పార్టీపై తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరు నేతలు మరీను. అటు బండి సంజయ్, ఇటు ఈటల. గ్రూప్ 1 పై ఒకరు, మూసి మీద మరొకరు. పట్టు కోసం నేతల ప్రయత్నాలు. ఇద్దరి టార్గెట్ అధ్యక్ష పదవేనా? ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఇలాంటి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలు నింపిన జోష్ని కంటిన్యూ చేయాలనుకుంటున్న కమలం పార్టీ ఆ దిశగా గట్టిగానే కార్యక్రమాలు చేపడుతోంది. అయితే త్వరలోనే అధ్యక్ష మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న వేళ అగ్రనేతలు ఎవరికి వారు తమ సత్తా చూపించేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ విషయంలో అందరికంటే ముందే ఉన్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు బీసీ నేతల మధ్య అధ్యక్ష పదవి విషయంలో పోటీ ఉందన్న విషయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇదే అంశంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ 2019-24 మధ్య పార్టీకి ఫుల్ బూస్ట్ ఇచ్చారు. అయితే కారణాలు ఏవైనా సరే ఆ తర్వాత ఆయన్ని పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. బండికి పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడమే కాదు, మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలవడంతో కేంద్ర మంత్రిగా డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. అయితే బండి మాత్రం రాష్ట్ర పార్టీపైనే మనసు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూస్ పై స్పందిస్తున్నారు బండి సంజయ్. తాజాగా గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతు ఇచ్చి రచ్చ చేశారు. తాజాగా ఆయన చేసిన కమెంట్స్ కూడా రాష్ట్ర పార్టీపైనే ఆయన దృష్టి ఉందని స్పష్టం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ 100% ఈ నిరుద్యోగ యువలకు అండగా ఉంటాం, తప్పకుండా భరోసా కల్పిస్తున్నాం. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంది. అవసరం వస్తే నేను కూడా వస్తాను, అశోక్ నగర్కి వస్తా. దాన్ని భయపడే ప్రసక్తి లేదు. హోమ్ మినిస్టర్, ఈయన మినిస్టర్ పోతాడా పోడా, పక్క 100% పోతాడు. సామాన్య కార్యకర్తగా పోతున్నాను. మరో నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సైతం ఢిల్లీకి వెళ్లినా గల్లీని వదలట్లేదు. బండి సంజయ్ గ్రూప్ 1 అంశాన్ని ఎత్తుకుంటే ఇటు ఈటల మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మూసీ పరివాహకంలో కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈటల సీఎం రేవంత్ తో సై అంటే సై అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సైతం సందు దొరికితే ఈటలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ 2021లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీజేపీ క్యాండిడేట్ గా గెలిచిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదు ఈటలకి. అనూహ్యంగా మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా రికార్డు విజయం సాధించి మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కారు. ఇప్పుడు బీజేపీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర పార్టీపై పట్టు సాధించేందుకు ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మూసీ మీద ఈటల, గ్రూప్ 1 అంశంపై బండి చేస్తున్న పోరాటాలు వారికి వ్యక్తిగతంగానే కాదు పార్టీకి కూడా మైలేజ్ తీసుకొచ్చే అంశాలే. అయితే వీళ్ళిద్దరూ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలి అనే లక్ష్యంతో ఇలా ముందుకెళ్తున్నారని బీజేపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇద్దరు బీసీ నాయకులే కావడం, బలం బలగం ఉన్నవాళ్లే కావడం, అందుకే అందరి దృష్టి వీరిపైకే మళ్ళింది. అయితే బండి ఈటల మధ్య మొదటి నుంచి కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కారణంగా వాళ్ళిద్దరికీ కాకుండా తనకు పదవి దక్కే అవకాశాలున్నాయంటూ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మరో ఎంపీ అరవింద్. అంతేకాదు ఇటీవలే రాష్ట్ర నాయకత్వంపై చురకలేసి సంచలనం రేపారు. మొత్తానికి ఎవరికి వారు పార్టీపై పట్టు కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ బీజేపీలో కాకరేపుతున్నాయి. అయితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.